ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే మన స్టార్ హీరోయిన్ సమంత సడన్గా సోషల్ మీడియాకి దూరం అయిపోయి తనకి మయోసైటిస్ అనే డిజార్డర్ వచ్చింది అంటూ అసలు విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చి చిత్రసీమ రంగం అభిమానులందరూ ఉలిక్కి పడేలా చేసింది. గత కొద్ది నెలలుగా మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్తో బాధపడుతున్నానని, ఇది త్వరగానే తగ్గిపోయిన తర్వాతే మీ అందరికీ చెప్పాలనుకున్నానని, కాకపోతే ఇది అనుకున్న దానికంటే ఎక్కువ టైం తీసుకుంటుందని, దీంతో నేను ఫైట్ చేస్తున్నాను అంటూ మీ అందరి బ్లెస్సింగ్ సపోర్ట్ ఉంటే నేను పూర్తి ఆరోగ్యంతో తేరుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటూ షేర్ చేసిన ఈ విషయం నెట్టింట్లో తెగ వైరల్ అయింది. ఈ విషయం ఎంతగా సంచలనం సృష్టించిందంటే చిత్రసీమ రంగానికి చెందిన ఎందరో సినీ సెలబ్రిటీస్, మరోపక్క లక్షల్లో అభిమానులు సమంతాకి ధైర్యం చెప్తూ గెట్ వెల్ సూన్ అని కమెంట్స్ పెడుతున్నారు. మన స్టార్ హీరోయిన్ సమంతాకి ఇలాంటి డిసీజ్ వచ్చిందా అని తెలుసుకుని అందరూ ఎంతో బాధపడుతూ తాను త్వరగా తేరుకోవాలి అంటూ ఆ దేవుడిని కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలోనే గత 12 ఏళ్లుగా తనతో ఫ్రెండ్షిప్ చేసిన సమంత గురించి, సమంతకి ఈ డిసీజ్ ఎప్పుడు వచ్చిందో అన్న అసలు విషయాన్ని బయటపెట్టింది సమంత బెస్ట్ ఫ్రెండ్ మరియు హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే, ఆ యాక్ట్రెస్ ఎవరో కాదండి, తమిళ చిత్రసీమ రంగంలోకి సినీ వారసురాలుగా అడుగుపెట్టి సపోర్టింగ్ యాక్ట్రెస్గా హీరోయిన్గా రాణించి మంచి గుర్తింపు సంపాదించుకున్న వరలక్ష్మి శరత్ కుమార్. ఇక ఈమెకి కూడా మన తెలుగు చిత్రసీమ రంగంలో పరిచయం అవసరం లేదనే చెప్పాలి. తెలుగులో కూడా ఎన్నో విభిన్నమైన పాత్రలతో అలరించిన వరలక్ష్మి సమంతకి మంచి ఫ్రెండ్. వీళ్ళిద్దరి మధ్య 12 ఏళ్ల ఫ్రెండ్షిప్ ఉందని, ఈ మధ్య కాలంలో తాను నటించిన యశోద సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన సందర్భంలో సినిమా గురించి మాట్లాడుతూ సమంతకి వచ్చిన మయోసైటిస్ డిసీజ్ ఎప్పుడు వచ్చిందో అన్న విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. ఇక ఆ విషయాన్ని మాట్లాడుతూ సమంత తనకి మంచి ఫ్రెండ్ అని, మేమిద్దరం 12 ఏళ్లుగా ఫ్రెండ్స్ అని, తన గురించి నాకు బాగా తెలుసు అంటూ చెప్పుకొచ్చింది. యశోద సినిమా షూటింగ్స్ టైంలో కలిసామని, తాను ఎంతో సరదాగా షూటింగ్ చేస్తుందని, తనతో షూటింగ్ చేయడం అంటే ఓ మంచి ఎనర్జీ వస్తుంది అంటూ షీఈస్ ఎ స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పుకొచ్చింది. అంతేకాదు, సమంతకి ఇలా డిసీజ్ ఉందని మాకు షూటింగ్ టైంలో ఎప్పుడూ అనిపించలేదని, ఎందుకంటే షూటింగ్లో సమంత ఎంతో చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండేదని, కొన్ని సీరియస్ సీన్స్లో కూడా తాను నవ్వుతూ ఉండేది అంటూ చెప్పుకొచ్చింది. బహుశా యశోద సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాతే సమంతకి మయోసైటిస్ వచ్చి ఉంటుంది అంటూ లేటెస్ట్గా వెలుగులోకి తీసుకువచ్చిన ఈ షాకింగ్ నిజం అభిమానులందరినీ నోరెళ్ల పెట్టేలా చేసింది. అంతేకాదు, సమంత ఈ డిసీజ్ నుంచి త్వరగా తేరుకుంటుందని, తను ఒక స్ట్రాంగ్ ఉమెన్, తన గురించి నాకు బాగా తెలుసు, తాను ఒక ఫైటర్, వీటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటుంది అంటూ వరలక్ష్మి చెప్పిన అసలు విషయం ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మొత్తానికి మన స్టార్ హీరోయిన్ సమంతకి మయోసైటిస్ డిసీజ్ ఎప్పుడు వచ్చిందో అంటూ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.